జిల్లా మరిగూడ తహసీల్దార్ మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలు రావడంతో సోదాలు జరుపుతున్నారు. తహసీల్దార్ ఇంట్లో భారీగా నగదు, బంగారం దొరికినట్టు తెలుస్తోంది. ఎల్బీ నగర్ హస్తినాపూర్లోని మహేందర్ రెడ్డి ఇంటితో పాటు మరిగూడ తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. మహేందర్ రెడ్డి బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. 2 నెలల క్రితం రంగారెడ్డి జిల్లా కందుకూరు నుంచి మర్రిగూడకు మహేందర్ రెడ్డి బదిలీ అయ్యారు. ఏసీపీ అధికారుల దాడులకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్. బలరాం, నల్గొండ జిల్లా మర్రిగూడ మండల తహసీల్దార్ మంచిరెడ్డి మహేందర్ రెడ్డి నివాసంలో, అంటే ఆయన హైదరాబాద్ లో ఉన్నటువంటి నివాసంలో ఉదయం నుంచి కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తా ఉంది. ఆయన నివాసం కావచ్చు, ఇక్కడ మర్రిగూడ ఎంఆర్ఓ కార్యాలయంతో పాటు మొత్తం ఆయన బంధువులు, ఆయన సోదరుల నివాసంలో మొత్తం దాదాపు ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే 15 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తా ఉంది. ఉదయం నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా భారీగా నగదు, అదేవిధంగా కిలోల కొద్ది బంగారాన్ని అయితే గుర్తించినట్టు తెలుస్తా ఉంది. ఒక ట్రంక్ పెట్టెను తెరిచిన సమయంలో అక్కడ దాదాపు మొత్తం 500 రూపాయల నోట్ల కట్టలు 2 కోట్ల వరకు కూడా లభ్యమైనట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా మొత్తం ఇతర అంటే వివిధ ప్రాంతాలలో కూడా కీలకమైన డాక్యుమెంట్ అంటే ఆస్తులకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లు కూడా అధికారులకు గుర్తించినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇంత భారీ స్థాయిలో నగదు బయటపడుతుండడంతో ఇంకా సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఇంకా మరింత కూడా పెరిగే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తా ఉంది. అయితే ఇటు ఇక్కడ మరిగూడ ఎంఆర్ఓ కార్యాలయం కావచ్చు, అదేవిధంగా సోదాలు జరుగుతున్న మొత్తం 15 చోట్ల కూడా ఎవరిని కూడా ఇక్కడ లోపల ఉన్నవారు ఏం జరుగుతుంది, ఏం లభ్యమైంది, ఏం జరుగుతుంది అనేది మాత్రం బయటకు తెలియకుండా వాళ్ళ ఫోన్లన్నీ కూడా అందుబాటులో అధికారులు స్వాధీనం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇక్కడ ఎంఆర్ఓ కార్యాలయంలో కూడా పూర్తిస్థాయిలో అధికారులు స్వాధీనం చేస్తున్నారు. ఎవరికి కూడా లోపలికి రానేయకుండా బయట నుంచి తలుపులు, లోపల నుంచి తలుపులు వేసుకుని బయట వాళ్ళని బయటనే ఉంచి సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. మరి సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. బలరాం, చంద్రశేఖర్, అంటే మహేందర్ రెడ్డి అవినీతి భాగవతం ఏ రకంగా వెలుగులోకి వచ్చింది? ఇప్పటి వరకు ఎంత అక్రమ సంపాదనను గుర్తించారు అధికారులు? బలరాం, అంటే ప్రధానంగా ఇక్కడ మర్రిగూడకు సంబంధించి ఆయన 4 రోజుల క్రితం, అంటే 15 రోజుల క్రితం ఆయన ఇక్కడికి వచ్చిండ్రు, బదిలీపై వచ్చారు. అయితే అంతకుముందు రంగారెడ్డి జిల్లా కందుకూరు ఎంఆర్ఓ ఉన్న సమయంలోనే చాలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఆ అంశాలకు సంబంధించే పలు ఫిర్యాదులు భారీగా వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఆ అంశాలకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇటు ముఖ్యంగా ఆదాయానికి సంబంధించిన భారీగా ఆస్తులు కూడబట్టారన్న ఆరోపణల నేపథ్యంలోనే ప్రాథమిక సమాచారం కోసం ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్న క్రమంలోనే ఆయన బదిలీపై మరి వచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటికి కూడా వాళ్ళకి అంటే ప్రైమాఫైషియా వాళ్ళ నివా అంటే దానికి సంబంధించి ఏదైతే కంప్లైంట్ వచ్చిన తర్వాత కంప్లైంట్ పైన ప్రాథమికంగా కొంత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇటు ఏసీబీ అధికారులు రైట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అదంతా కన్ఫర్మ్ కావడంతో ఒక్కసారిగా ఈ రోజు ఉదయం తెల్లవారుజామునే 15 చోట్ల ఏకకాలంలో రైడ్లు ప్రారంభించినట్టు తెలుస్తా ఉంది. మొత్తంలో కూడా భారీగా ఇటు ఆస్తులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా నగదుకు అంటే లిక్విడ్ క్యాష్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ బంగారానికి సంబంధించిన ఆభరణాలు కూడా భారీ స్థాయిలో కిలోల కొద్ది కూడా లభ్యమవుతున్న నేపథ్యంలో మొత్తం ఇంకా భారీగా ఉండే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో మొత్తం అంటే సాయంత్రానికి పూర్తి స్థాయిలో దర్యాప్తు అంతా కూడా పూర్తయి, సోదాలు పూర్తయి, ఇవన్నీ క్రోడీకరించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి ఏసీబీ అధికారులు అయితే సమాచారం అందిస్తున్నారు. దాడులు ఇంకా ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది? అధికారుల అంచనా ప్రకారం ఇప్పటి వరకు ఎంత మేర పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు అక్రమ ఆస్తిని? బలం, అంటే ఈ ఏసీబీ అధికారులకు సంబంధించి ఎవరు కూడా దీనికి సంబంధించి అయితే అధికారికంగా ఏమి సమాచారం ఇవ్వడం లేదు. సోదాలు కొనసాగుతున్నాయి, భారీగా అయితే గుర్తించాం, పలు డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నామన్న ఒక సమాచారం అయితే మనకు అందుతా ఉంది. అయితే ఇప్పటి వరకు అంటే అనఫీషియల్ గా అక్కడ ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాలకు నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు అయితే దాదాపు 50 కోట్ల పైనే ఆస్తులు అయితే గుర్తించినట్టు తెలుస్తా ఉంది. అయితే ఇది ఎంత అంటే ఓన్లీ లిక్విడ్ క్యాషా, బంగారం కలుపుకొని చెప్తున్నారా, లేదంటే ఆస్తులకు సంబంధించి అనేది అయితే క్లారిటీ లేదు. ఇక్కడ అంటే లిక్విడ్ క్యాష్, అదేవిధంగా బంగారు ఆభరణాలకు సంబంధించి భారీ స్థాయిలో అయితే గుర్తించినట్టు తెలుస్తా ఉంది. అయితే ఇతర ఆస్తులు, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆస్తుల వాల్యూ ఏంటి, ఎన్ని డాక్యుమెంట్లు దొరికాయి అనేది అయితే క్లారిటీ లేదు. దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో అంటే సాయంత్రం పూర్తి సాయంత్రం వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంటుంది. సాయంత్రం తర్వాత ఈ వివరాలు వెల్లడిస్తామని చెప్పి అయితే చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. రైట్, ఎల్బీ నగర్ హస్తినాపూర్లోని తహసీల్దార్ మహేందర్ రెడ్డి ఇంట్లో జరుగుతున్న సోదాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, అంటే తహసీల్దార్ మహేందర్ రెడ్డి ఇంట్లో జరుగుతున్న సోదాల అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఆదాయానికి మించినటువంటి ఆస్తులు
కలిగి ఉన్నాడని పెద్ద ఎత్తున ఏసీబీ అధికారులకు వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో ఈ రోజు మర్రిగూడ తహసీల్దార్ గా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి ఇంటితో పాటు తన బంధువుల నివాసాల్లో కూడా ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగిస్తున్నారు. మొత్తం 15 చోట్ల అతని భార్యలతో పాటు తన నివాసాలు తన బంధువుల నివాసాల్లో కూడా ఇంకా ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగిస్తున్నారు. అయితే ఈ సోదాల్లో పెద్ద ఎత్తున అటు అతని ఇంట్లో మహేందర్ రెడ్డి ఇంట్లో పెద్ద ఎత్తున నగలతో పాటు బంగారం కూడా స్వాధీనం చేసుకున్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఇప్పటి వరకు అతని హస్తినాపురంలో వటశ్రీపురంలో ఉన్నటువంటి హస్తినాపురంలో తన నివాసంలో మాత్రం ఇంకా కంటిన్యూగా సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగినటువంటి సోదాల్లో భారీ నగలు అదేవిధంగా భారీ ఎత్తున నోట్ల కట్టెలు కూడా బయటపడినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఇంకా సోదాలు మొత్తం కూడా పూర్తి అయిన తర్వాత అతనికి సంబంధించిన దానిపై కూడా ఏసీబీ అధికారులు పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఇక మరోవైపు తన పెద్ద ఎత్తున తన కుటుంబ సభ్యులు అదేవిధంగా తన బినామీ పేర్లతో ఆస్తులు కూడగట్టారనేది ప్రధాన అభియోగం. గతంలో కూడా అనేక చోట్ల ఇతను పనిచేశాడు. మనం చూడొచ్చు చేవెళ్ళ సమీపంలో ఉన్నటువంటి ప్లేసెస్ లో కూడా ఎక్కడైతే ఇతను పనిచేసిన ప్లేసెస్ లో కూడా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలే ఎక్కువగా ఉన్నట్లు కూడా కొన్ని ఆరోపణలు కూడా వినపడ్డాయి. ఇటీవల కాలంలో భారీ సంఖ్యలో ఆస్తులను కూడబెట్టారనేటువంటి ప్రధాన అభియోగాలు ఏసీబీ అధికారులకు వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలోనే ఈ రోజు ఏకకాలంలో 15 చోట్ల అటు మహేందర్ రెడ్డి నివాసాలలో మాత్రం ప్రస్తుతమైతే ఏసీబీ అధికారులు సోదాలు కంటిన్యూ కొనసాగుతున్నారు. వనశ్రీపురం అసలేపురంలో కూడా ఇంకా సోదాలు కంటిన్యూ కొనసాగుతున్నాయి. అతని నివాసంతో పాటు అతని కుటుంబ సభ్యుల నివాసాల్లో కూడా ఇంకా సోదాలనేవి కొనసాగుతున్నాయి. పూర్తి సోదాలన్నీ కూడా పూర్తయిన తర్వాత డిఏ కేసులో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా అటు ఏసీబీ అధికారులు తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నాయి. సోదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఏసీబీ అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ సునీల్.